साधारण परस्थित उच्छ्वास निश्वास साधारण परस्थित उच्छ्वास निश्वास లాస్ట్ క్లాసెస్ లో మనం శ్వాస వ్యవస్థ గురించి నేర్చుకుంటాం. శ్వాస వ్యవస్థలో వరుస క్రమాన్ని చూస్తే ఏమేమి ఉంటాయని చెప్పేవారు. ఫస్ట్ బాహ్య నాసికారం, అలాగే సెకండ్ అంతర్నాసికారం, దాంతో పాటుగా స్వరపేటిక, వాయునాళము, వాయునాళాలు, వాయునాళిక, తర్వాత ఊపిరితిత్తులు, ఊపిరితిత్తుల్లో ఉండేటువంటి వాయువు, ఇలా మనం శ్వాస వ్యవస్థకు సంబంధించిన ఉపశక్రమాన్ని చూసుకుంటాం. ఇక్కడ చూడమ్మా, సాధారణ పరిస్థితులలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంట. సాధారణ పరిస్థితుల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే వ్యక్తి సాధారణంగా ఉన్నారు అంటే, ఒక్కొక్క సందర్భాల్లో జ్వరం ఉంది, జ్వరం వచ్చిన సందర్భాల్లో మనం చూస్తే శ్వాస ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మరుగు పెడుతూ ఉన్నాం అనుకోండి, శ్వాస ప్రేరణ ఎక్కువగా ఉంటాం. అలాగే పర్వతాలు ఎక్కినటువంటి సందర్భాలు పైన ఆక్సిజన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా శ్వాస ప్రేరణ ఎక్కువగా ఉంటుంది. అలాగూ పరుగు పెట్టేటువంటి సందర్భాల్లో, పర్వతాలు ఎక్కినటువంటి సందర్భాల్లో, లేకపోతే జ్వరం వచ్చినటువంటి సందర్భాల్లో కాకుండా వ్యక్తి ఆరోగ్యంగా ఉండి సాధారణమైనటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస మనం చూస్తాం. అండ్ మనకి ఉచ్ఛ్వాసం అంటే ఏంటో తెలుసు. ఉచ్ఛ్వాసం అంటే ఏంటమ్మా, శ్వాస వాయువుల్ని లోపలికి తీసుకోవడానికి మనం ఉచ్ఛ్వాసం అంటాం. అలాగే నిశ్వాసం అంటే తెలుసు మనకి, నిశ్వాసంలో ఏం జరుగుతుంది, లోపల ఊపిరితిత్తులలో ఉన్నటువంటి గాలి వాయు మార్గాల ద్వారా బయటకు రావడానికి మనం నిశ్వాసం అంటాం. అంటే మనకి ఇక్కడ శ్వాసక్రియ అనేది ఉచ్ఛ్వాస నిశ్వాస అనేటువంటి రెండు పద్ధతుల ద్వారా జరుగుతుంది. ఒకటి ఏంటమ్మా, ఉచ్ఛ్వాసం రెండవది ఏంటమ్మా, నిశ్వాస. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి, సాధారణంగా ఉండేటువంటి వాళ్ళు శ్వాసక్రియ రేటు నిమిషానికి ఎన్నిసార్లు జరుగుతుంది, శ్వాసక్రియ రేటు ఆరోగ్యంగా ఉండి సాధారణ పరిస్థితుల్లో మనం చూసామా సుమారుగా 18 సార్లు జరుగుతాయి. ఇది మళ్ళీ పిల్లల్లో ఏమో ఒక విధంగా ఉంటుంది, వయోజనంలో ఒక విధంగా ఉంటుంది, అలాగే వృద్ధుల్లో ఒక విధంగా ఉంటుంది. మనం ఇప్పుడే జన్మించినటువంటి పిల్లలను చూసామనుకున్నాను, వాళ్ళలో శ్వాసక్రియ రేటు వేగంగా ఉంటుంది, జ్వరం వచ్చిన సందర్భాల్లో కూడా వేగంగా ఉంటుంది, అలాగే వృద్ధాప్యం వచ్చే కొద్ది కూడా శ్వాసక్రియ రేటు అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఉండేటువంటి ఒక వ్యక్తిలో కనుక మనం పరిశీలన చేస్తే అమ్మా, మీరు 72 సార్లు ఉంటారు కదా, 72 సార్లు ఏంటమ్మా, హృదయ స్పందనల రేటు ఉండే కొట్టుకునేటువంటి వేగం 72 సార్లు నిమిషానికి. శ్వాసక్రియ రేటు సాధారణంగా ఆరోగ్యవంతముగా ఉండేటువంటి వ్యక్తుల్లో మనం పరిశీలన చేస్తే 18 సార్లు ఏమ్మా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ముఖ్య పాత్ర వహించేటువంటి ఏంటని చెప్పాము ఇంతకుముందు క్లాసులో చెప్పాను. ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ముఖ్య పాత్ర వహించేటువంటి కండరాలు ఏంటో గుర్తున్నదా, గుర్తులేదా, బ్లాక్ బోర్డ్ మీద కూడా రాశారు ఇది. ఏమ్మా సాధారణంగా ఏమ్మా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిపే సందర్భాల్లో ఉపయోగపడేటువంటి కండరాలు ఏంటంటే, ఒకటి విభాజక పఠనం, ఒకటేటమ్మా విభాజక పఠనం, మరి రెండేటమ్మా
ఈ రెండు కూడా ముఖ్య పాత్ర వహిస్తాయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. రెండవది వెలుపలి మరియు అంతర స్పర్శకాల కండర, వెలుపలి మరియు అంతర స్పర్శకాల కండర అంటే మనకి ప్రధానంగా ప్రధానంగా శ్వాసక్రియ జరగడానికి ఉపయోగపడేటువంటి ఏంటంటే, ఒకటి పాచక పట్టణం, రెండవది వెలుపలి మరియు అంతర పరిశుభ్రత కండరాలు. అంటే ఇక్కడ చూడమ్మా, మరి విభాజక పట్టణం అంటే ఎక్కడ ఉంటుంది? దీన్ని మనం పురం భాగం అంటాం. ఈ భాగాన్ని ఏమంటామరా? పురం భాగం అంటాం. ఈ ఉరం భాగానికి దగ్గరలో అమ్మా మనకి చాలా సందర్భాల్లో చీడు వ్యవస్థ, శ్వాస వ్యవస్థ సంబంధించిన పడాలి కనుక గమనిస్తే ఇలా అడ్డు విభాజన అంటే ఈ పై భాగాన్ని ఉదర భాగాన్ని వేరు చేస్తుంది. ఏమో ఈ భాగాన్ని మనం మూస్తే అంటాం, లేకుంటే ఉరం భాగం అంటాం. ఈ ఉరం భాగాన్ని వేరు చేస్తూ అమ్మా అడ్డుగోడ వంటి నిర్మాణం ఒకటి ఉంటుంది. అడ్డుగోడ వంటి నిర్మాణాన్ని మనం విభాజక పట్టణం అంటాం అన్నమాట. అలాగే ఈ విభాజన పట్టణంతో పాటుగా మనకి పరుసుకులు ఉన్నాయి కదరా, ప్రకటింపులు ఏమంటారు? పరుసుకులు అంటారు. అమ్మా మరి పరుసుకులు ఎన్ని జతలు ఉంటాయి చెప్పాను నేను, ఎన్ని జతలు ఉంటాయరా? మన ప్రకటింపులు ఉన్నాయా, పరుసుకలు ఎన్ని జతలు ఉంటాయి? 12 జతలు ఉంటాయి. ఎన్ని జతలు ఉంటాయి? 12 జతలు ఉంటాయి. 12 జతల పరుసుకులు ఉన్నాయి కదా, ఈ 12 జతల పరుసుకులని పట్టి కండరాలు ఉంటాయి. ఆ కండరాలు ఏంటమ్మా? వెలుపలి పరుసుకాంతర కండరాలు. అదేవిధంగా లోపలి లేదా అంతర పరుసుకాంతర కండరాలు. అంటే ఇక్కడ చూడమ్మా, ఎముకలను పట్టి ఉంచేటువంటి కండరాలని పరుసుకల్ని పట్టి కూర్చున్నాయి కాబట్టి పరుసుకాంతర కండరాలు అంట. ఈ పరుసుకాంతర కండరాలు మళ్ళీ ఎలాగా? బాహ్య పరుసుకాంతర కండరాలు, అంతర పరుసుకాంతర కండరాలు, వాటిని మనం ఏమంటున్నాం? వెలుపలి మరియు అంతర పరుసుకాంతర కండరాలు. ఇక్కడ వరకు మనకి శ్వాస వ్యవస్థకు సంబంధించి ఏమో ఉండేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి, అలాగే శ్వాసక్రియ రేటు ఎన్నిసార్లు ఉంటుందనేది తెలుసు మనకి, అలాగే శ్వాసక్రియలో ముఖ్య పాత్ర వహించేటువంటి కండరాల గురించి మనం చూసాం. ఇప్పుడు మరి ఉచ్ఛ్వాసం అంటున్నాం, అంటే శ్వాసక్రియ అనేది రెండు దశలలో జరుగుతుంది అని అంటున్నాం. ఆ రెండు దశల్లో ఒకటి ఉచ్ఛ్వాసం అని అంటున్నాం. ఉచ్ఛ్వాసం అంటే బయట వాతావరణంలో ఉండేటువంటి వాయువులు లోపలికి తీసుకోవడానికి మనం ఉచ్ఛ్వాసం అని అంటున్నాం. ఏమ్మా మరి ఇక్కడ ఉచ్ఛ్వాస ప్రక్రియ జరగాలి అంటే, అంటే వాతావరణం బయట వాతావరణంలో ఉండేటువంటి వాయువులు లోపలికి ప్రవేశించాలంటే ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే, అమ్మా ఇక్కడ ఉచ్ఛ్వాస ప్రక్రియలో ఏవైతే మనకి విభాజక పట్టణం ఉందో, అలాగే వెలుపలి మరియు అంతర పరుసుకాంతర కండరాలు ఉన్నాయో, ఇవి సంకోచానికి గురవుతాయి అంటే సంకోచం చెందుతాయి. విభాజక పట్టణము సంకోచం చెందుతుంది, అలాగే వెలుపలి మరియు అంతర పరుసుకాంతర కండరాలు కూడా సంకోచానికి గురైతాయి. సంకోచానికి గురైనప్పుడు ఏం జరుగుతుంది లోపలని మనం గమనిస్తే, ఈ ఉరభాగంలో ఉండేటువంటి ఖాళీ స్థలం పెరుగుతుంది. ఎందుకమ్మా పెరుగుతుంది? ఈ విభాజక పట్టణం సంకోచానికి గురైనప్పుడు ఇలా ఉన్నటువంటి విభాజక పట్టణం సంకోచానికి గురైనప్పుడు ఇలా మారుతుంది. ఇలా మారడం వల్ల ఏమవుతుందమ్మా? ఎందుకు దిగడం వల్ల పైన ఉండేటువంటి ఖాళీ స్థలం పెరుగుతుంది. అదేవిధంగా పరుసుకలను పట్టి ఉంచేటువంటి కండరాలు ఏవైతే ఉన్నాయో, వెలుపలి అలాగే అంతర పరుసుకాంతర కండరాలు ఉన్నాయో, ఈ అంతర వెలుపలి పరుసుకాంతర కండరాలు కూడా సంకోచానికి గురైనప్పుడు ఈ గ్రోస్థి యొక్క ఉదర భాగం వయసాది పెరుగుతుంది. చూడండి, మనం శ్వాస వచ్చేటువంటి సందర్భాల్లో చూస్తే ఇక్కడ పైభాగం కదులుతూ ఉన్నట్టు, పైకి వచ్చుతున్నట్టు లోపలికి దిగుతున్నట్టు, పైకి లోపలికి దిగుతున్నట్టు మనకు కనిపిస్తాం. అంటే కండరాలు సంకోచానికి గురైనప్పుడు ఎముకల మధ్య
అమ్మా ఎముకలు పైకి విస్తరించడం వల్ల లోపల కాలిస్థలం పెరుగుతుంది అనమాట. అంటే లోపల కాలిస్థలం పెరగడం వల్ల ఏం జరుగుతుందని మనం చూస్తే వాతావరణంలో ఉండేటువంటి వాయువుల యొక్క పీడనం అంటే లోపల ఉన్నటువంటి వాయువుల యొక్క పీడనం అనేది తగ్గుతుంది. మరి ఇక్కడ వాయువులు ఎటువైపు నుంచి ఎటువైపు ప్రయాణిస్తూ ఉంటాయి? సాధారణంగా మనకు వాతావరణాన్ని గమనిస్తే వాతావరణ పీడనం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, వాతావరణ పీడనం ఎక్కడైతే తక్కువగా ఉంటుందో, పీడనం ఎక్కువగా ఉండేటువంటి వైపు నుంచి వాయువులు తక్కువగా ఉండేటువైపు ప్రయాణిస్తూ ఉంటాయి. అవునా కదా? వాయుగుండం అంటుంటుంది కదా మనం, అక్కడ వాయుగుండం అంటే వాయువు లేక పీడనం అనేది ఎక్కువగా ఉంది. ఆ ఎక్కువగా ఉన్న పీడనం ఎటువైపు పోతుంది అని అంటే ఎటువైపు అయితే తక్కువ పీడనం కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆటోమేటిక్గా ఆ తుఫాను లేకుండా వాయుగుండాలని అటువైపు ప్రయాణిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలాగే మన బాడీలో కూడా జరిగేది ఏంటంటే అమ్మా, ఎప్పుడైతే విభాజన పట్లం సంకోచానికి గురవుతుందో, విభాజన పట్లంలో ఉండేటువంటి కండరాలు సంకోచిస్తాయో, అదేవిధంగా వెలుపలి మరియు అంతర పరుసకాంతర కండరాలు సంకోచానికి గురవుతాయో, ఇలా గురైనప్పుడు మనకేం జరుగుతుందని మనం గమనిస్తే ఎప్పుడైతే ఈ వాయువుల మధ్య అమ్మా లోపల ఉండేటువంటి వాయువులు సంకోచానికి గురైనప్పుడు బయట వాతావరణంలో ఉండేటువంటి వాయువుల యొక్క పీడనం కంటే కూడా లోపలి వాతావరణం లోపలి వాయువుల యొక్క పీడనం అనేది తగ్గుతుంది. తగ్గడం వల్ల ఏమవుతుందంటే బాహ్యనాశక రంధ్రాల నుంచి శ్వాస మార్గాల ద్వారా వాతావరణంలో ఉండేటువంటి గాలి లేకపోతే వాయువులు అనేది లోపల ప్రవేశిస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు అదే మీకు ఇలా లోపలికి ప్రవేశించడం వల్ల అమ్మా ఓకేనా, ఇక చూడండి బయట వాతావరణ వాయువులు లోపలికి ఎలా ప్రవేశిస్తున్నాయి అంటే లోపలి వాయువుల యొక్క పీడనం ఎప్పుడైతే తగ్గుతుందో వాతావరణంలో ఉండేటువంటి వాయువుల యొక్క పీడనం కంటే తక్కువగా ఉంటుందన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా నాసికారం ద్వారా బాహ్య నాసికారం ద్వారా శ్వాస మార్గాల ద్వారా ఆటోమేటిక్గా ఉపయోగించడానికి గాలి అనేది చేరు. ఈ విధంగా లోపలికి గాలి ప్రవేశిస్తాను మనం ఏమంటున్నాం, ఉచ్ఛ్వాస. మరి ఇప్పుడు ఉచ్ఛ్వాసం ద్వారా గాలి లోపలికి ప్రవేశించిన తర్వాత ఈ గాలి ఇమ్మా ఆక్సిజన్ ఏదైతే ఉందో ఈ ఆక్సిజన్ మనం ఊపిరితిత్తులలో వాయుగుండం ఉంటాయని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో మనం చెప్పాం. ఊపిరితిత్తులలో వాయుగుండంలో వాయువుల యొక్క మార్పులు జరుగుతుంది అని అంతే కదా. అంటే ఇక్కడ వాతావరణం నుంచి లోపలికి ప్రవేశించినటువంటి ఆక్సిజన్ వాయుగుండంలో చేరగానే వాయుగోళులను పట్టి ఉంచేటువంటి రక్త కేశనాళిక గుచ్చాలు ఆక్సిజన్ గ్రహించి రక్తము శరీర భాగాల్లో ఉండేటువంటి కణజాలన్నింటికి కూడా అందచేయడం అనేది జరుగుతుంది. అలాగే ఏదైతే రక్తం శరీర భాగాల్లో ఉండేటువంటి అన్నింటికి కూడా ఆక్సిజన్ తీసుకువెళ్తుందో అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ కూడా మనం తిరిగి తీసుకుంటుంది. తీసుకున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ ప్రవేశపెడుతుంది అంటే ఊపిరితిత్తులలో ఉండేటువంటి వాయుగోళులను ప్రవేశపెడుతుంది. అంటే ఇక్కడ వాయుగోళ్లను శ్వాసక్రియకు అవసరమైనటువంటి శ్వాస వాయువుల మార్పిడి కేంద్రాలుగా మనం చెప్పడం జరుగుతుంది. అంటే వాయువుల ఎక్స్చేంజ్ ఎక్కడ జరుగుతుంది, వాయువుల మార్పిడి ఎక్కడ జరుగుతుంది, వాయుగోళ్లలో జరుగుతుంది. ఈ విధంగా వాయుగోళ్ళలో చేరినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల్లో చేరి మళ్ళీ శ్వాసేంద్రియాల ద్వారా శ్వాస మార్గాల ద్వారా బయటకు రావాలి. అర్థమవుతుందా? మరి బయటకు రావాలంటే శ్వాసవాయువులు మళ్ళీ బయటకు ప్రవేశించడానికి మనం ఏమంటున్నాం, నిశ్వాసన. శ్వాసవాయువులు బయటకు ప్రవేశించడానికి మనం నిశ్వాసన. మరి నిశ్వాసలో ఏం జరుగుతుంది అనేది మనం చూస్తే కనుక విభాజన పట్టణం సడలిక జరుగుతుంది. సడలిక అంటే ఏంటమ్మా, ఇంతకు ముందు సంకోచానికి గురైనటువంటి విభాజన పట్టణం మళ్ళీ తిరిగి అదాస్థితికి వస్తుంది. ఇక్కడ చూడండి మనం ఇలా స్ట్రైట్గా ఉండడం వల్ల పైన ఉండేటువంటి నాడీ తగ్గుతుంది కాబట్టి వాయువుల యొక్క పీడనం తగ్గుతుంది అని చెప్పాం. మళ్ళీ తిరిగి దీనిలో ఉండేటువంటి కండరాలు సడలిక చెందడం వల్ల ఇవి మళ్ళీ తిరిగి యథాస్థితికి వస్తాయి. అలాగే ఏవైతే వెలుపలి మరియు అంతర దర్శకాంతర కండరాలు ఉన్నాయో ఈ వెలుపలి అంతర మరియు అంతర దర్శకాంతర కండరాలు కూడా సడలిక మొదలై ఇమ్మా యథాస్థితికి ఎముకల అంటే పరుసలు ఏవైతే ఉన్నాయో పరుసలన్నీ కూడా మళ్ళీ తిరిగి యథాస్థితికి వస్తాయి.
ఇంతకు ముందు ఇలా నిస్పారం చెందే సంతోషం చెందడం వల్ల వైశాల్యం పెరిగింది. ఇప్పుడు సడలికి చేరడం వల్ల ఏం జరుగుతుందంటే వైశాల్యం తగ్గుతుంది. ఈ వైశాల్యం ఎప్పుడైతే తగ్గిందో లోపల ఉండేటువంటి వాయువుల మీద పీడనం అనేది పెరుగుతుంది. మరి వైశాల్యం తగ్గితే పీడనం పెరుగుద్దా తగ్గుతుందా? ఏమ్మా, ఇప్పుడు పెద్ద బాక్సులోకి కొంత వాయువులు పంపించు, దానిలో ఉన్నటువంటి వాయువుని అంతటిని కలిపి ఒక చిన్న బెలూన్లోకో లేక చిన్న బాక్స్లోకి పంపించాం అనుకోండి, అక్కడ వాయువు యొక్క పీడనం ఏమవుతుంది? పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందమ్మా, ఇంతకు ముందు విశాలంగా ఉన్నటువంటి ఈ ఉరోస్తి భాగము దగ్గర తీసుకోవడం వల్ల లోపలి వైశాల్యం అనేది తగ్గుతుంది. లోపలి వైశాల్యం ఎప్పుడైతే తగ్గిందో దాని మీద పీడనం అనేది పెరుగుతుంది. ఈ పీడనం పెరగడం వల్ల ఊపిరితిత్తులలో ఉండేటువంటి వాయువులు శ్వాస మార్గాల ద్వారా బాహ్యనాశకాల రంధ్రాల ద్వారా బయట వాతావరణంలో తెచ్చుకుంటాయి. అంటే ఇక్కడ లోపల ఉండేటువంటి వాయువుల యొక్క పీడనం కంటే బయట ఉండేటువంటి వాయువుల యొక్క పీడనం అనేది తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు మనకి ఉచ్ఛ్వాసలో ఏం జరిగింది? బయట ఉండేటువంటి వాయువుల యొక్క పీడనం కంటే లోపల ఉండేటువంటి వాయువుల యొక్క పీడనం తక్కువగా ఉంది. కాబట్టి బయట ఉండేటువంటి వాయువు లోపల ప్రవేశించాయి. ఇప్పుడు లోపల ఉండేటువంటి వాయువుల యొక్క పీడనం పెరుగుతుంది, వాతావరణంలో ఉండేటువంటి పీడనం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా శ్వాస మార్గాల ద్వారా శ్వాస ఇంద్రియాల ద్వారా ఏమ్మా వాతావరణంలో వాయువు అనేది బయటికి విడుదల కావడం జరుగుతుంది. దీన్నే మనం ఏమంటున్నాం అంటే శ్వాస ప్రక్రియ అంటున్నాం. అంటే సాధారణ పరిస్థితులలో ప్రతి వ్యక్తిలోనూ కూడా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ద్వారా వాయువుల యొక్క మార్పు అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ముఖ్య పాత్ర వహించేటువంటి కండరాలు ఏవైతే చూస్తే కనుక ఉపాసన పడతాము, అదేవిధంగా వెలుపలి మరియు అంతరాష్ట్ర కండరాలు. అంటే దేని మీద ఆధారపడి వాయువుల యొక్క మార్పిడి జరుగుతుంది అంటే వాతావరణంలో ఉండేటువంటి వాయువుల యొక్క పీడనము, అలాగే మన దేహం లోపల ఉరోసిలో ఉండేటువంటి వాయువుల యొక్క పీడనం మీద ఆధారపడి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇది మనకి సాధారణ పరిస్థితుల్లో జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి. అయితే మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఏమడుగుతూ ఉంటాడంటే, సాధారణ పరిస్థితులలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఉపయోగపడేటువంటి కండరాలు ఏమీ అడుగుతూ ఉంటాడు. సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ముఖ్య పాత్ర వహించేటువంటి కండరాలు ఏమీ అడుగుతూ ఉంటాడు. ఏమ్మా మరి అలాగూ ఒక 2 మార్క్స్ కనుక అడిగితే ఏం రాస్తే సరిపోతుంది? ఒకటి బాధ్యత పడడం, 2 వెలుపలి మరియు అంతర ప్రస్తుత అంతర కండరాలు అని రాస్తే సరిపోతుంది అనమాట. అంటే మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో 2 మార్క్స్ అడిగితే, మరి అదేవిధంగా 4 మార్క్స్ అడిగారు అనుకోండి, ఏం చేయాలి? మనం చేయాలి ఏది? సాధారణ పరిస్థితులలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కానీ ఉచ్ఛ్వాసము నిశ్వాసము సాధారణంగా 18 సార్లు శాస్త్రీయ రేట్ అనేది ఉంటుంది. అలాగే బాధ్యత పడటం, వెలుపలి మరియు అంతర్పరిస్థితాంతర కండరాలు ఉపయోగపడతాయని చెప్పేసి రాస్తూ ఉచ్ఛ్వాసము కానీ సమయం పెట్టి మనం శ్వాస వాయువు లోపల తీసుకోబడడానికి, అలాగే నిశ్వాసము సమయం పెట్టి శ్వాసవాయువు వెలుపలికి పంపించబడడానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా మనం నోట్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మనకు రెండు డయాగ్రామ్స్ ఉన్నాయి దీనివల్ల, అంటే ఉచ్ఛ్వాసాలు చూపించేటువంటి పటం ఒకటి, నిశ్వాసాలు చూపించేటువంటి పటం ఒకటి ఉన్నాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించినటువంటి పటాలను కూడా ప్రాక్టీస్ చేయాలి. పటాలు ప్రాక్టీస్ చేసి ఆ పటాలను కూడా మనం ఇక్కడ నోట్ చేయాల్సి ఉంటుంది. పటాలు నోట్ చేయకపోతే ఎలా ఉంటాయంటే మార్క్స్ అమ్మా 3+1 అంటే 3 మార్క్స్ దేనికి వస్తాయి? జరిగేటువంటి విధానం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిగేటువంటి విధానం అనుకుంటే మనం రాస్తే 3 మార్క్ ఇస్తారు. అలాగే 1 మార్క్ దేనికి ఇస్తారు అంటే డయాగ్రామ్స్ మనం నోట్ చేస్తే డయాగ్రామ్స్కి 1 మార్క్ ఇస్తారు. ఒకవేళ డయాగ్రామ్ వేయలేదు అనుకుంటున్నాము 3 మార్క్సే వస్తాయి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో 1, ఓకేనా? అందుకోసం జాగ్రత్తగా మీరు మన మెటీరియల్ లో చూసుకోండి, చదువుకోండి జాగ్రత్తగా.
లేకపోతే టెక్స్ట్ బుక్స్ దగ్గరైనా దాంట్లో ఉంటే టెక్స్ట్ బుక్ లో చేత చదువుకోవచ్చు, అది మీ ఇష్టం. ఏమో టెక్స్ట్ బుక్ ఫాలో అవుతారా లేకుంటే ఏదైనా మెటీరియల్ ఫాలో అవుతారా మీ ఇష్టం అండి. ఓకేనా?